హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు సింపుల్గా క్యారెట్ తురుముతో ఫ్రై చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే సూపర్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ తాలింపును ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ తాలింపు చక్కగా వేగే వరకు వేయించుకోండి. ఇలాగ చక్కగా వేగింది చూడండి ఈ తాలింపు. ఈ తాలింపు పిన్సులు ఇలాగ చక్కగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలాగ మిక్స్ చేస్తూ 1 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇప్పుడు తురుగు పెట్టుకున్న క్యారెట్లను వేసుకోండి. క్యారెట్ను పీల్ ఆఫ్ చేసి ఇలాగ తురిమి ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ క్యారెట్ తురుము వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ క్యారెట్ తురుమును 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ మగ్గించుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ క్యారెట్ చక్కగా మగ్గింది చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలాగ తగినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ క్యారెట్ తురుమును వేయించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఈ క్యారెట్ను ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ క్యారెట్ తురుము చక్కగా మగ్గింది చూడండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ క్యారెట్ను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ క్యారెట్ చక్కగా మగ్గే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలాగ వేయించుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ క్యారెట్ తురుము చక్కగా మగ్గింది చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలాగ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్నాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. క్యారెట్ మిశ్రమం చక్కగా మగ్గింది చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్యారెట్ తురుము ఫ్రై రెడీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది రైస్లో తింటే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.